ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్యుఐ విద్యార్థులు, శివసేన రెడ్డి వారి మిత్ర బృందం తెలంగాణలో భారత్ జోడో యాత్ర లోగోని విడుదల చేయడం జరిగింది. ఈ భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదు. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు అడగడానికో వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడానికో పాదయాత్రలు చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రయోజనాలను ఆశించకుండా 140 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాలని, ఇక ఈ దేశ ప్రజలు ఏమాత్రం బానిసలుగా బ్రతకకూడదని, ఈ దేశం మీద బ్రిటిషర్స్ పెత్తనం చెల్లదని స్పష్టమైన నిర్ణయాలతోని ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజల్ని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేసి ఆ కోట్లాది ప్రజలకు నాయకత్వం వహించి ఈ దేశాన్ని బ్రిటిష్ ధొరల నుంచి విడుదల చేయించి విముక్తి కలిగించి దేశానికి స్వాతంత్రం తెచ్చి 75 వసంతాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 75 సంవత్సరాలలో భిన్నత్వంలో ఏకత్వం, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, భిన్న సంస్కృతులకు అతీతంగా ఈ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి వందలాది రాజ్యాలను, సామంత రాజ్యాలను అన్నింటిని కూడా కలిపి ఒక అఖండ భారత్ను నిర్మించి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మార్చి ప్రపంచ దేశాలతో పోటీపడి ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగలిగిన నాయకత్వాన్ని ఈ దేశంలో పెంపొందించడం జరిగింది. ఎంతోమంది సామాన్యులైతే లక్షలాది మంది, నాయకులైతే వేలాది మంది, నాయకత్వం వహించిన వాళ్ళైతే ముఖ్యమైన నాయకులు మహాత్మా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, స్వతంత్రం నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, సమగ్రతను కాపాడడానికి, అత్యాధునిక దేశంగా అభివృద్ధి చెందడానికి ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మంది జైళ్లలో మగ్గిపోయింది. ఈ దేశంలో ఉండే భిన్న సంస్కృతులను సమన్వయం చేసి ఒకరి మధ్యలో ఇంకొకరికి మత సామరస్యాన్ని కాపాడి అందరి హక్కులను కాపాడడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి దాన్ని అమలు చేసి దాని మీద చదువు వచ్చిన వాళ్లకు, చదువు రాని వాళ్లకు, పేదలకు, ధనవంతులకు అందరికీ సమానమైన హక్కులు కల్పించి ఆ రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అందించింది. దురదృష్టవశాత్తు ఈ దేశానికి ప్రమాదకరంగా తయారైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భాషల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆయన మిత్రులైన ఇద్దరు కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అప్పగించి వాళ్ళ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి విద్వేషపూరితమైన దేశంగా తయారు చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని, కక్షను ప్రదర్శిస్తున్నారు. మనిషికి కోపం ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తులను, ఆ సంస్థలను చూస్తే భయం కలిగినప్పుడు. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి కాంగ్రెస్ పార్టీ అన్న మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారంటే భయం ఉన్నది, భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాలను ప్రశ్నిస్తారు, పేద ప్రజలకు అవసరమైన వేదికనిస్తారు, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈ దేశంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీలు
వివిధ సామాజిక వర్గాల యొక్క హక్కుల కోసం కొట్లాడతారు. కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఉంటుంది. వీళ్ళని అధికారంలో నుంచి దించుతారు, తప్పులు పాల్పడ్డ వాళ్ళని శిక్షిస్తారనే భయం ఉండడం వల్ల ఆ భయానికి లోనైన నరేంద్ర మోడీ అమిత్ షా గారు భయాన్ని ప్రదర్శించకుండా కోపాన్ని ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెట్టాలని చూస్తున్నారు, లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భాషాపరమైన ద్వేషం, మతపరమైన విద్వేషం, పరిపాలనాపరమైన దారుణమైన నిర్ణయాలు ఇవన్నిటిని కలగలిపి ప్రజల్ని భయపెట్టి ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆనాడు దేశ స్వతంత్రం కోసం ఎంత కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా సంవత్సరాల కొద్దీ జైళ్లలో నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ ముక్కవోని ధైర్యంతో పోరాటం చేసి బ్రిటిషర్స్ నుంచి దేశానికి విముక్తి కలిగించిండ్రు. ఆనాటి పరిస్థితులు ఈనాడు తిరిగి ఉత్పన్నమైనవి. పాలకులు మారిండ్రు, కానీ పాలకుల యొక్క మనస్తత్వం మారలేదు. అదే విధానాన్ని అవలంబిస్తూ అదే విధంగా అణిచివేస్తూ అదే విధంగా జైళ్లలో నిర్బంధిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యాంగంలో సవరణలు చేస్తూ దేశ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడడానికి, ప్రజలకు తిరిగి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడానికి భారత రాజ్యాంగం వాళ్లకు రక్షణ కల్పిస్తుంది. రక్షణకు అవసరమైన పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పి నిరూపించడానికి, పోరాటాన్ని నిర్మించడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో రేపు ప్రారంభించబోయే భారత్ జోడో యాత్రను దేశ ప్రజలందరూ దిగ్విజయం చేసి వారు కన్యాకుమారిలో మొదటి అడుగు వేసి కాశ్మీర్ వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి స్వతంత్ర పోరాటంలో ఉన్న భావోద్వేగం, స్వతంత్ర పోరాటం సందర్భంగా చేసిన త్యాగాలు ఈరోజు తిరిగి దేశంలో ప్రజలల్లా ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ పోరాట కార్యాచరణలో భాగస్వాములను చేసి విద్వేషాల ద్వారా తన మిత్రులైన ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు ఈ దేశాన్ని దోషిపెట్టే విధానాన్ని ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి చీలికలు తీసుకొచ్చి మతాల మధ్య పంచాయతీలు పెట్టి అధికారాన్ని పదిలం చేసుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ అంశాలను అన్నింటిని కూడా వివరించడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం నేను కన్యాకుమారికి వెళ్తున్నాను. రేపు ఎల్లుండి అక్కడ పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని, స్ఫూర్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర రాబోతుంది. మొదట తమిళనాడులో, తర్వాత కేరళలో, తర్వాత కర్ణాటకలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ కర్ణాటకలో, కర్ణాటకలో రాయచూరు నుంచి తెలంగాణకి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర రాబోతుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 24-25 తారీఖులలో రాహుల్ గాంధీ గారు కృష్ణా నది మీద నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో రాయచూరు నియోజకవర్గం నుంచి మక్తల్ శాసనసభ నియోజకవర్గంలో కాల్ పెట్టబోతున్నారు. అక్కడి నుంచి మక్తల్ నుంచి దేవర్కద్ర నుంచి మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల నుంచి షాద్నగర్ నుంచి శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి లెఫ్ట్కు తీసుకొని పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, శంకరంపల్లి, అక్కడి నుంచి మద్నూరు నుంచి
నాందేడ్ మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు 15 రోజులు నిరాగటంగా వారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. అక్టోబర్ 24 లో తెలంగాణకు ఎంటర్ అయిన రాహుల్ గాంధీ గారు దాదాపుగా 350 కిలోమీటర్లు 15 రోజులు తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఆ పాదయాత్రను తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో అభినందించి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈ 15 రోజుల్లో ప్రతిరోజు ఒక పార్లమెంటుకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు ప్రజలు రాహుల్ గాంధీ గారితోని కదం కదం కలిపి నడిసి తమ సంఘీభావాన్ని తెలపడానికి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. వారి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మళ్ళీ ముఖ్య నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో చర్చించి స్పష్టమైన కార్యాచరణను మీ దృష్టికి తీసుకొస్తాం, ప్రజలందరికీ వివరిస్తాం. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు, రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా, భారత్ జోడో యాత్రను ప్రధానంగా మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేణులు ముందుండి కవాతు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీడియా మిత్రుల సహకారాన్ని కూడా మేము ఆశిస్తున్నాం.